నమస్తే వెల్కమ్ టు ఆలూ టీవీ సీఎం కేసీఆర్ తన సహజ శైలికి విరుద్ధంగా ఈసారి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం సలహాలు సూచనలతో ఎన్నికల బరిలోకి దిగనున్నారు రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన సీఎం కేసీఆర్ తనకు తోడుగా మరో వ్యూహకర్త సహాయం తీసుకోవడం ఆ పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది ఈ సర్వేలతో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న చర్చ పలు జిల్లా నేతల్లో ఇప్పటికే నెలకొంది దీంతో పీకే సర్వే ఎలాంటి సమాచారాన్ని అధినేతకు చేర్చుతుందో అనే ఉత్కంఠ ఖమ్మం జిల్లా నేతలను పట్టుకుంది ఖమ్మం జిల్లాకు రాజకీయంగా ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ అంత ప్రభావశీలంగా లేని పార్టీలు ఇక్కడ ప్రభావవంతంగా ఉన్న పరిస్థితి సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఓటు బ్యాంకు సైతం ఇక్కడి నేతలను జయాపజయాలకు తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెరాస కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉండగా భాజపా సహా తేదేపా సైతం ఉనికి కోసం పోరాడుతున్నాయి నిజానికి ఇప్పటికీ ఓటు బ్యాంకు షేరింగ్ లో ఎవరిదెంత వాటా అన్నది గందరగోళమే గత ఎన్నికల్లో ఒక్క ఖమ్మం మినహా అన్నింటిలోనూ కాంగ్రెస్ తేదేపా కూటమి గెలిచింది అనంతరం పాలేరు ఇల్లందు కొత్తగూడెం పినపాకల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తెరాస తీర్థం పుచ్చుకున్నారు అనంతరం తత్తుపల్లి అశ్వరావు పేటల్లో గెలిచిన తేదేపాకు చెందిన ఎమ్మెల్యేలు సైతం తెరాసలోకి దూకారు మొత్తం మీద ఇప్పుడు మధిరాలో గెలుపొందిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క భద్రాచలం ఎమ్మెల్యేలు పోదెం వీరయ్యలు తప్ప ఇంకెవరూ మిగల్లేదు నయనో భయనో అందరికీ ఒక చోటికి చేర్చిన సీఎం కేసీఆర్ అందరి ఆకాంక్షలు తీర్చడంపై పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి దీంతో ఇలా వచ్చిన వారెవరూ అంత సంతోషంగా సంతృప్తిగా ఉన్నట్టుగా లేరన్నది చర్చ పైగా గెలిచి వచ్చిన సిట్టింగ్లకు కనీసం టికెట్ అన్న గ్యారెంటీనా అంటే అది లేదన్నది నిజం కేవలం గెలుపు మాత్రమే ప్రాతిపాదికగా వ్యూహాలు పన్నే సీఎం కేసీఆర్ అవసరమైతే ఇలాంటి కఠిన నిర్ణయానికైనా తీసుకోగలరన్నది తెలిసిందే అయితే ఆయన వ్యూహానికి తోడుగా ఇప్పుడు తాజాగా పీకేసార్ ఏం ఎవరిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు ఏం చెబుతున్నారు భవిష్యత్ ఏంటి అన్నది అందరిలోనూ తీవ్రమైన దారితీస్తోంది దాదాపు ప్రతి చోట టికెట్ కోసం ఇద్దరు ముగ్గురు పోటీ పడుతున్న తరుణంలో భవిష్యత్ ఏంటన్నది అందరిలోనూ ఒకంత భయాన్ని నింపినట్లయింది ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల దెబ్బకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు పరిస్థితి అతలాకుతలం అయిందని చెప్పొచ్చు సన్ స్ట్రోక్ తో కుదేలైపోయిన వనామాకు వచ్చే ఎన్నికల్లో పార్టీలో చర్చ సాగుతోంది దీంతో ఇక్కడి నుంచి మరోసారి నిరూపించుకోవడానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు అవకాశం వస్తే బరిలోకి దూకడానికి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రానైట్ వ్యాపారి గాయత్రి రవి ఇంకా ఇతరులు ఆశగా ఉన్నారు ఇక స్వాతంత్రునిగా గెలిచి తెరాసాలో చేరిన వైర ఎమ్మెల్యే రాములు నాయక్ పైన సర్వేలలో నెగిటివ్ వచ్చినట్లు చెబుతున్నారు ఇంకా పాలేరులోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి అంత ఆశాజనకంగా లేదంటున్నారు ఇక్కడి నుంచి పోటీలో దిగడానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెడీగా ఉన్నారు ఇంకా మదిరా నుంచి ముగ్గురు సత్తిపల్లి నుంచి ముగ్గురు ఇల్లందు నుంచి ముగ్గురు పినపాక నుంచి ఇద్దరు ఇంకా ఇలా ప్రతి చోట ఆశావాహుల సంఖ్య తక్కువేమీ లేదు దీంతో తమ భవిష్యత్ ఏమవుతుందోనన్న బెంగ నేతలను వెంటాడుతోన్న పరిస్థితి ఉంది పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరువయ్యే విధానాలు పనితీరు ప్రాతిపాదికన సీట్లు ఇవ్వడం ఓట్లను పొందటం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా టికెట్ కేటాయించే పరిస్థితి రావడం ఏంటన్న దానిపైన చర్చ సాగుతోంది